కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ మోగిలి స్నేహలత కోరారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శనలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. मेदक जिला शिवंपेट मंडल में तेलंगाना राष्ट्र उत्सवा रोजुवारी कार्यक्रम एमपीपी कल्लूरी हरिकृष्ण आध्वर्यंलो निर्वहिंचारु. जून 2 నుంచి 21 రోజులు రోజు ఒక్కొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి సాధించిన ప్రగతి, అభివృద్ధి పథకాలు, లబ్ధిదారుల జాబితాతో మండలంలోని అన్ని గ్రామాల్లో శతాబ్ది వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, ఎస్ఏ రవికాంత్ పలువురు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పండుగ వాతావరణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2 నుండి 22 వరకు జరిగే ఉత్సవాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులను గడప గడపకు వివరిస్తూ 22 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం దశాబ్ది ప్రగతి యాత్ర వాల్ పోస్టర్ను ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. రామగుండం నియోజకవర్గంలోని వాడవాడన గ్రామ గ్రామాన కేసీఆర్ పరిపాలనలో దశాబ్ది రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిర్వహించడం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రగతి యాత్ర బొగ్గుబాయిల నుంచి మొదలుకొంటే ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కు, ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క దశాబ్ది ఫలాలు అందుతున్నాయి. ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఈ డివిజన్లలో చేసున్నాం, ఏ డివిజన్ ఏ
ఏ విధమైనటువంటి అభివృద్ధి గ్రామాలలో చేసినాం, ఏ విధమైనటువంటి కార్యచరణ సింగరేణి కార్మికులకు అందించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క 22 రోజుల పాటు ప్రతి ఇంటింటికి గడప గడపకు కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతిని అందరికి కూడా అందించేటువంటి కార్యచరణ తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో